పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్య కావ్యాలు కథలు కవితలు గేయాలు పద్య శతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్యపరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం ఆకటి చేతగొట్టుకొను వ్యక్తి సుధా ద్రావి ఏదో కథ చెప్పునట్లు తన ధోరణి పెద్ద ఎలుంగులాల గీతాకలనంబు చేయునది తత్వమో భైక్షుకమైన తృప్తియో మా కిరింగింపడేమి మరి మాటలు కోటలు దాటి చాటుచు ఆకటి చేత బాధపడు వ్యక్తి మద్యపాన పాత్రలో మత్తు పానీయమును త్రాగి ఏదో కథ చెప్పునట్లు చొంగలు కార్చుచు పెద్ద శబ్దముతో తన రీతిలో తాను ఆడంబరపు మాటలను కోటలు దాటునట్లుగా జ్ఞానవాక్యములను పలుకును మరి తత్వమో భిక్షమెత్తుకునడం చేత లభించిన వలన పొందిన తృప్తియో మాకు తెలుపడెందుకొరకు ఈ నిశలందు బండవలెన్ని దినాలిటు నిద్రపోదువు ఆజాను విలంబకేశములుజారి నిమీళితలోచనంబులందాని మలీమసంబగున్ అజాండము చీకటి క్రమివేసి నీ స్థానము మార్చివేసెనను సంగతి సుంత ఎరుంగవయ్యయో ఈ రాత్రులందు నీవు బుద్ధిహీనుని వలె ఈ విధంగా ఎన్ని దినములు నిద్రపోయదవు మోకాళ్ల వరకు కురులు ముఖముపై జారి మూసిన కనులను తాకి నల్లగా చేయును బ్రహ్మాండమంతా చీకటి కమ్మివేసి నీ స్థానమును మార్చివేసనన్న సంగతి కొంచెము కూడా తెలియకున్నావు కదా నేనే కోకిలమైన మావి నిండార భక్షించి మీ జ్ఞానం వంతయు పంచమస్వరము శృంగారంబులో పెట్టి నే గానంబుల్ నునరించి ఈ వనము లోకం వంచు చూపించి మిమ్మానందాబ్ధిని తేల్చియుందును గదా ఆనాటి కానాటికి నేనే గాని కోకిలనైనట్లయితే మామిడి చిగుళ్లను కడుపు నిండా తిని మీ జ్ఞానాన్నంతటినీ పంచమస్వరముగా వలపులో పెట్టి పాడి ఈ వనమునే లోకమును చూపించి ప్రతిదినము మిమ్ములను ఆనందసాగరంలో తేల్చి గదా పాడినదొక్క పాటే అది పాడకముందే విపంచికా పాడి రహస్యముల్ తెలియవచ్చన్ ఇసియని పారవేసి నాడి సమూర్ధ్వగాత్ర కల నంబున నింగి కదల్పజూచు నీ పోడిమి వల్ల కాటి బుడబుక్కల వాణిగా పాడినది ఒక్క పాట మాత్రమే అది పాడకముందే తంబురా శృతి ఎందు వేరే పాట పాడి దాని వలన రహస్యములన్నీ తెలియవచ్చననుచు అసలు పాడవలసిన పాటను ఇసి అని విడిచిపెట్టి నాట్యమాడి మిక్కిలిగా గొంతెత్తి పెద్ద కంఠస్వరముతో పాటుటచ్చే ఆకాశమును కదల్పజూచుతున్నని నీ ప్రవర్తన వల్లకాడులో పాట పాడు బుడబుక్కల వాణిగా ఉండతగునా హృదయము పారుచు చెప్పుచున్న పదమునన్ అగ్నియున్నదది పాడకుమో కదకుండా నీకు మృక్యదము ఇదే మా నమస్సులను ఒకింత నిజంబును చెప్పి ఆ ప్రియా సదనము దారి చూపుము అదే చాలును శాంతికి మోరలెత్తగన్ గుండె ముక్కలై రక్తము ఏరుగా ప్రవహిస్తూ చెప్పుచున్న ఆ పాటలో అగ్ని దాగి ఉన్నది తత్వమును చెప్పునట్టి ఓ కథ కూడా ఆ పాట పాడకు సంతోషముతో ముఖములెత్తుట కొరకు ఇదే నీకు మృక్కుచున్నాము మా నమస్కారములు స్వీకరించి కొంచెము సత్యమును తెలియజేసి ఆ ఆనంద భవనమునకు దారి చూపుము శాంతిని పొందుటకు అదే చాలును